2024 పార్లమెంట్ ఎన్నికల్లో 12 సీట్లకు పైబడి ఎట్లా గెలవాలి, ఇదే ఎజెండాగా మేము డిస్కస్ చేసుకున్నాం. కానీ ఇక్కడ కొన్ని పత్రికలు చిలువలు పలవలుగా ఈయన నారాజున్నాడు, ఆయన నారాజున్నాడు, ఇవన్నీ ఉట్టి కట్టు కథలు. ఒక కర్ణాటకలో గెలవగానే మొత్తం మీద అయిపోయినట్టుగా ఓ మాయలో పడి అనేక అబద్ధ ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ సాగేటిది కాదు, తెలంగాణ రాష్ట్రంలో స్పష్టంగా ఇవాళ వాటిని కేసీఆర్ నియంతృత్వ పరిపాలనని ఓడగొట్టగలిగే సత్తాశక్తి భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందని ప్రజలు భావిస్తూ ఉన్నారు. తప్పకుండా మా పార్టీ భారతీయ జనతా పార్టీగా కింది నుంచి అది బూత్ స్థాయి నుంచి మొదలుపెట్టి నియోజకవర్గ స్థాయి వరకు నాయకులందరూ కూడా మేము ఎలక్షన్లో ముందుకు పోవాలనేటువంటి ప్రణాళికలతో ముందుకు పోతా ఉన్నాం. నాగదేశి వాళ్ళు వాళ్ళ సరిపెట్టుకునేటువంటిది లేదు, కానీ కాంగ్రెస్ పార్టీకి పోతాను. మాటోళ్ళం కాదు, మేము అధికారం కోసం అర్హులు చాచుకోవడం కాదు నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్ననాడు నేనుగా టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదు. నన్ను బయటికి వెళ్ళగొట్టినాడు, నన్ను అక్కడ చేర్చుకున్న పార్టీ నాకు ధైర్యాన్ని ఇచ్చిన పార్టీ, నాకు ఇంత గౌరవాన్ని ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఇవాళ భారతీయ జనతా పార్టీని 17 పార్లమెంట్ స్థానంలో ఎట్లా గెలిపించాలనే ఆలోచనతో పనిచేసి తప్ప దానికంటే భిన్నంగా ప్రయత్నించే ఆసక్తి లేదు. మాలాంటి వాళ్ళం క్షణికావేశంలో ఉన్న వాళ్ళను పూటకో మాట మాట్లాడటం కాదు, మాట్లాడిన ప్రతి వాళ్లకు జవాబిచ్చడం అంతకంటే కూడా కాదు. వీటల రాంద్రంటోడు వాడి క్యారెక్టర్ ఏందో కమిట్మెంట్ ఏందో, శక్తి ఏందో, సత్తా ఏందో, పడుకబడి ఏందో తెరిచిన పుస్తకంలాగా ఉంటుంది తప్ప ఇలాంటి తాటాకి సప్పుళ్ళకి, ఇలాంటి చిల్లర మాటలకు లేకపోతే రాతలకు మనం చెప్పుకోవాల్సిన అక్కడ లేదు. ముమ్మాటికి రాజగోపాల్ రెడ్డి గారు ఇవాళనే ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టినట్టు ఎవ్వరు కూడా ఇళ్ళకెళ్ళి బయటికి పోయే ప్రసక్తి లేదు. నెంబర్ ఇతర పార్టీలు ఉన్న నాయకులే వాళ్ళ పార్టీ నుంచి వదిలిపెట్టి మాకు రావడానికి అనేక మంది మాకున్నారు. మేము చెప్ప మా సంస్కారం అది కాదు, వచ్చేంతవరకు కూడా చెప్పేటువంటి సంస్కారం ఉన్న కాదు. ఎందుకంటే ఆ డిగ్నిటీ ఆ డెకోరం నాకు ఉంది కాబట్టి. నేను మ్యాచ్యూర్డ్ పొలిటికల్ లీడర్ని తప్ప నేనేదో నాకు పరిచయం ఉన్న ప్రతి వ్యక్తి పేరు బయటకు పెట్టి ఇవాళ వాళ్ళని అవమానించే అది లేదు. నాకు ఉంది పద్ధతి ఉంది, ఇలా 100% వాళ్ళు వస్తాండే తీసుకొచ్చుకోండి తప్ప ఏదో మార్కెట్లో దొరికే సరుకు కాదని ఇలా అనేక మంది సీనియర్ నాయకులు ఇతర పార్టీ ఈవెన్ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు కూడా నాతో మాట్లాడుతున్నారు. ఇంకా ఎప్పుడు ముందుకు పోతారన్నా ఎప్పుడు ప్లాన్లు ఇస్తున్నారని చెప్పి అంటున్నారు. 100% ఉన్నటువంటి మా హైకమాండ్ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గెలవాలని చెప్పి సంకల్పంతో ఉంది. దానికి సంబంధించిన సపోర్ట్ అంతా కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కూర్చుకొని మేము ముందుకు పోవడానికి సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఎట్లా తేవాలి దానికి సంబంధించిన అన్ని రకాల సపోర్ట్ మాకు ఇస్తాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.